మహిళల్ని కుక్కలు అని వ్యాఖ్యానించిన కేసీఆర్ పై మహిళా లోకం మండిపడుతోంది। రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి। కేసీఆర్ కు వ్యతిరేకంగా మహిళలు కదం తొక్కుతున్నారు। కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు। డిమాండ్లు పరిష్కరించమని కోరడం తప్ప అంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు। कायदा पड़को पोलिस रिजर्व अगर बैठक उड़दल उ काम का लेकिन मर्याद बैठक पिछ पे इको डिस्टर्ब गारे दब तिंटर अनवसर इकडनी ईदूर लेर अट्ठा नशम जाग्रतलिस बैठक तस्क्रे पड़को वे वे ड्रमा चाला चूस मेमू मीला कुल चाला उ మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు బయటికి వెళ్ళండి పోలీస్ తీసుకెళ్ళండి వాళ్ళని టేక్ దెం అవుట్ నేను చేస్తా వాళ్ళని తీసుకెళ్ళండి ఎవరు ఎవరు కాయ ఒక ఆడపిల్లనే మరి ఆయన ఇన్ని కోట్ల మంది జనాలకి ఆయన ఒక పెద్ద పెద్ద మనిషిగా ముఖ్యమంత్రిగా ఉన్న హోదాలో మరి ఆయన ఈ విధంగా మాట్లాడడం ఇది సబవం కాదు। మరి కేసీఆర్ మహిళలను చిన్న చూపు చూసి అంత పెద్ద సభ పెట్టి ఆ సభలో వచ్చినటువంటి మహిళలే మీరు గమనించాలి అక్కడ అందరూ కూడా ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు। ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా మహిళలే కావాలి అని అంటారు। మహిళలను ముందుకొస్తే ఈ విధంగా కించపరచడం అది ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఈ విధంగా కించపరిచి వాళ్ళు కుక్కలతో పోల్చడం ఇది చాలా దారుణం। మహిళలకు వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలి। రాబోయే రోజుల్లో ఇదే మహిళలు మీరు మరి మొన్న చూసుకున్నటువంటి మొన్న చూసుకుంటే నీ కొడుకుని సీఎం ని చేస్తా అని చెప్పేసి మరి ఆ విషయాన్ని మరిపించడానికి మరి ఈ సభ పెట్టుకొని ఈ సభలోను మహిళలను అగౌరవపరచడం మరి అదే మహిళలు రేపు రాబోయే కాలంలో అదే చెప్పులతో ఏదైతే సీఎం పదవిన ఎడమకాలు చెప్పుతో సమానం అన్నావు అదే చెప్పుతో నీకు గట్టిగా బుద్ధి చెప్తారు। కేసీ జాగ్రత్త గుర్తుపెట్టుకో రాబోయే రోజులు నిన్ను గద్దె దించే టైం దగ్గరికి వస్తా ఉంది। నీకు దమ్ము లేకపోతే నీకు చాత కాకపోతే నీకు చావు లేకపోతే నువ్వు వెంటనే రాజీనామా చేయి వెంటనే మళ్ళీ ఎలక్షన్లకు పో అంతే గాని నువ్వు ఈ విధంగా తాచే మహిళలను తక్కువ చేసి మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు। దీనికి నువ్వు వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలి। నల్గొండ మహాసభలో సీఎం కేసీఆర్ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారు। దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది। ప్రతి మహిళలు కూడా అతని యొక్క మాటల్ని ఖండిస్తున్నారు। భారత్ మాత అంటేనే ఒక తల్లితో సమానము। తన ఇంట్లో కూడా ఒక కూతురు కవితమ్మ కూడా ఒక ఆడ పిల్లనే। సుష్మా స్వరాజ్ అంటే తెలంగాణని తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ మహిళ ఎంతో కృషి చేసిన అలాంటి వ్యక్తులను కూడా సీఎం కేసీఆర్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది మేము ఖండిస్తున్నాము। ప్రతి మహిళలను బంగారు తెలంగాణ అనేది అంటే బంగారం కంటే ఎక్కువగా మహిళల యొక్క మనస్తత్వం ఉంటుంది కాబట్టి తల్లి అనే పదానికి అతనికి విలువ తెలుసో లేదో మనకు అర్థం అవట్లేదు। సీఎం కేసీఆర్ నల్గొండ మహాసభలో సీఎం సీటును తన ఎడమ కాలి చెప్పుతో సమానం అనేసి అన్నందుకు కూడా మేము వ్యతిరేకిస్తున్నాము ఖండిస్తున్నాము। పెద్ద హోదా అంటే ప్రజలు ఓటేసి గెలిపించి మనల్ని అందరినీ కాపాడే ఒక రాజుగా నిలబెట్టే సీఎం పదవిని ఎడమకాలతో చెప్పుతో సమానం అనేసి మాట్లాడడం అనేది ఇది దానికి సీఎం కేసీఆర్ గారు బహిరంగంగా ప్రతి ప్రజలకు ప్రతి మహిళలకు సమాధానము క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము। ఆడవాళ్ళను సీఎం అనే కేసీఆర్ మరీ ఘోరంగా ఆడవాళ్ళని మీటింగ్లకు వచ్చినప్పుడు కానీ దేనికైనా కానీ ఆడవాళ్ళకు ఒక తెలంగాణ మనిషి మన వాళ్ళు ఎంతమంది ప్రాణత్యాగం చేసి ఆయనకు సీఎం పట్టా కట్టినారు కేసీఆర్కి। ఈరోజు మా కష్టాల కోసము మేము నీ దగ్గరకు వస్తే కనీసము కొంచెం కూడా లేడీస్ అని విభజన ఉండకుండా కనీసం అసభ్యంగా ఉండి మా కనీసం మా రిపోర్ట్స్ కానీ మా ఏమి కానీ తీసుకోకుండా ఉంటే మాకు ఎంత కష్టంగా ఉంటుంది। మా అన్నదమ్ముళ్ళు మా అక్కజనులు చచ్చిపోయి నీకు సీఎం పట్టా ఇస్తే నువ్వు మా కోసం ఏం చేసినావు ఏం చేయలేదు మీ ఫ్యామిలీ కోసం చేసుకుంటున్నావు నీ కొడుకు నీ కూతురు నీ ఫ్యామిలీ రేపు నీ మనవడికి కూడా సీఎం పట్టా కట్టాలని చూస్తారు మీ ఫ్యామిలీ కోసం తప్ప మా కోసం నువ్వేం చేయలేదు సీఎం
అయ్యా కేసీఆర్ గారు మీకు ఇచ్చిన పదవి కోసం మీరు జనాల కోసం చేయండి తెలంగాణ బిడ్డల కోసం చేయండి అంతే గాని మీ కోసం మీ ఫ్యామిలీ కోసం మీరు పట్టాల సీఎం అని మీరు పదవిల కోసం గాని మీ పోస్ట్ వచ్చనే కదా అనేసి మీరు చేయకండి ఎందుకంటే మేము ఎంత కష్టపడి మీకు ఈ స్టేజ్ ఇచ్చినాం ఆ ఎందుకా ఎంత మీకు ఈ పోస్ట్ వచ్చింది అంటే ఏంటి చెప్పండి ఆ కనీసం కొంచెం కూడా మీకు ఇంత కూడా లేదా మా తెలంగాణ ఆడపిల్లలకు ఎంత కష్టం న్యాయం చేస్తాం అని మీరు ఏ న్యాయం చేశారు జరిగిన నాగార్జున సాగర్ బహిరంగ సభలో ఆడవాళ్ళని కించపరిచేటట్టు మాట్లాడారు కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి మీరు ఇలా ఆడవాళ్ళతో మాట్లాడడం అది పద్ధతి కాదు రేపు రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఇందులో కానీ మీకు ఆడవాళ్ళు ఉంటేనే ఏ ఒక్కటైనా జరిగేది మీ ఆవిడ ఒక ఆడదే నీ బిడ్డ ఒక ఆడదే ఇలా మాట్లాడడం పద్ధతి కాదు అని చెప్తున్నాను ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నాం మిమ్మల్ని రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఆడవాళ్ళు అంటే ఏంటో చూపిస్తారు మీకు ఖచ్చితంగా ఆడవాళ్ళు బుద్ధి చెప్తారు కేసీఆర్ గారు నల్గొండలో జరిగిన బహిరంగ మహాసభలో ఏదైతే మహిళలను దూషించుకుంటూ మాట్లాడారో ఒక అమ్మగా ఒక తల్లి ఒక అక్కగా ఒక చెల్లిగా ఒక కూతురుగా ఉన్న స్థానంలో ఉన్న ఒక మహిళ నువ్వు దూషించుకుంటా కేసీఆర్ గారు ఏదైతే వ్యాఖ్యానం చేశారో కుక్కలతో పోల్చుకుంటూ వ్యాఖ్యానం చేశారో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఈ ఒక మహిళకు ఇచ్చే ప్రాధాన్యత మన భారతదేశంలో ఒక మహిళకు ఇచ్చే ప్రాధాన్యత ఎంత పవిత్రమైనదో మనందరికీ తెలుసు ఈ పవిత్రమైన స్థానాన్ని ఆయన కుక్కలతో పోల్చడం ఎంతవరకు సమంజసము దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇదేదైతే వ్యాఖ్యానం చేశారో వారు ఒక సీఎం పదవిలో ఉండి ఇంత దారుణంగా మాట్లాడడం ఇంత వల్గర్గా మాట్లాడడం ఒక సీఎం పదవి అంటే ఎంత పవిత్రమైన స్థానం ఆయన మీద ఎంతమంది బాధ్యత ఉంటుంది ఎంత ఓర్పుగా ఉండాలి ఒక సీఎం అనేది మేము చెప్పవలసిన అవసరం లేదు ఆయనకు కానీ మరి ఇంత దిగజారి మాట్లాడడము ఇంత ఇదిగా ఉండి మాట్లాడడం మరి ఆయనకు మతి ఉండి మాట్లాడుతున్నారా మతి లేక మాట్లాడుతున్నారా మేము ప్రజలందరూ చూస్తున్నారు ఇదంతా గమనిస్తున్నారు వారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ముఖ్యమంత్రి కేసీఆర్ తన యొక్క రైతుల ధన్యవాద సభలో మహిళలకి అనుచితంగా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రిని ఈరోజు మా మహిళలందరూ మహిళా లోకం అందరూ కూడా క్షమాపణలు చెప్పాలని బేషరతుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము మన ప్రపంచ దేశాలలో చూసుకుంటే భారతదేశాన్ని భరతమాతతో పోలుస్తారు అటువంటి దేశంలో పుట్టిన బిడ్డలు భరతమాత ముద్దు బిడ్డలు ఇటువంటి మాటలు వినుకుంటూ ఏ విధంగా సహనంతో ఉంటున్నారు మహిళల్ని కుక్కలతోని పోల్చడం వాళ్ళ ఇంట్లో మహిళలు లేరా వాళ్ళ పార్టీలో మహిళలు లేరా